ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. సినిమాల విషయంలోనూ అంతే, వచ్చిన గ్యాప్ ని కరెక్ట్ గా భర్తీ చేసినోడే స్టార్ అవుతాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రూవ్ చేయబోతున్నాడు NTR. 15 నెలల్లో 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ట్రిపులా తర్వాత NTR నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. April 5కి రావాల్సిన దేవరాజ్ September 27కి పోస్ట్ పోన్ అయింది. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు తారక్. 15 నెలల్లో 3 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ ని రెడీ చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ చూపించిన దూకుడే ఇప్పుడు యంగ్ టైగర్ ఫాలో కాబోతున్నాడు. September 27కి దేవరా Part 1 రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది August 14కి Part 2 ఆడియన్స్ ముందుకి రానుంది. ఎస్ట్రాస్ ఫిల్మ్స్ నిర్మించిన మల్టీ స్టారర్ కాబట్టి విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన NTR 2026 సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించేశాడు. సో 2026 బెర్త్ ఖాయమైనట్టే. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తితే తప్ప డ్రాగన్ మూవీ రిలీజ్లో చేంజ్ వచ్చే ఛాన్సే లేదు. ఇక దేవరా 2 కూడా 2026లో వచ్చే సూచనలున్న ఫస్ట్ పార్ట్ ఫలితం దీన్ని డిసైడ్ చేస్తుంది. మొత్తానికి RRR కోసం 3 ఏళ్ల కాలాన్ని త్యాగం చేసిన తారక్ ఇప్పుడు 15 నెలల్లో 3 సినిమాలను రిలీజ్ చేసి ఆ గ్యాప్ని భర్తీ చేయబోతున్నాడు.